శాంతి. భగవంతుడి ఈ సృష్టిలో ప్రతి ఒక్కదాని నుంచి చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మనుషులు కావచ్చు, పశు పక్షాదులు కావచ్చు, చెట్లు పుట్టలు కావచ్చు, ప్రతి ఒక్కదాంట్లో ఏదో ఒక మంచి మనం నేర్చుకోవచ్చు. మనందరికీ తాబేలు గురించి చాలా చక్కగా తెలుసు. తాబేలు అంటే నెమ్మదిగా నడిచినా కానీ అది పోటీలో విజయాన్ని సాధించింది అని తెలుసు. అలాగే మన శాస్త్రాలలో మన పెద్దవాళ్ళు తాబేలుని ఎంతో ఒక గొప్ప సుగుణంతో పోల్చారు. ఆ సుగుణం పేరు అంతర్ముఖత. తాబేలు ఏం చేస్తుందంటే, తన పనులన్నీ అయిపోయాక తన ఇంద్రియాలను ఆ డిప్పలోకి తీసేసుకుంటుంది. కాళ్ళు చేతులు వాటన్నిటినీ లోపలికి తీసుకున్న తర్వాత దాన్ని చూస్తే ఒక రాయిలాగా మాత్రమే ఉంటుంది. ఏదైనా ఒక జంతువు దాన్ని తినడానికి వచ్చినప్పుడు ఇది తన ఇంద్రియాలను లోపల పెట్టుకొని పైకి మాత్రం గట్టిగా ఒక డిప్పలాగా మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆ జంతువు దీన్ని చూసి ఇదేదో రాయిలాగా ఉంది, ఇదేదో నాకు ఉపయోగపడే జంతువు కాదు అని దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఈ విధంగా తాబేలు తన ఇంద్రియాలను లోపలికి తీసుకున్న కారణంగా తనను తాను ఈ సృష్టిలో తన శత్రు జంతువుల నుంచి కాపాడుకోగలుగుతుంది. ఈ తాబేలుని మన ముందు పెట్టి భగవంతుడు మనకి ఈ అంతర్ముఖత అనే ఉదాహరణను నేర్పిస్తున్నారు. అంటే మనిషి తన ఇంద్రియాలను లోపలికి ముడుచుకోలేడు, కానీ భగవంతుడు చెప్పిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఇంద్రియాలతోటి మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు బాహ్య ప్రపంచాన్నే చూస్తూ ఉన్నాడు. ఈ కళ్ళతోటి ఇతర వ్యక్తులను, ఆకర్షణీయమైనటువంటి ఆడంబరంగా ఉండే వస్తువులను చూసి ఆకర్షింపబడుతూ వీటిలోనే బిజీగా ఉన్నాడు. ఈ చెవులతోటి రోజంతా అనేక విషయాలు బాహ్య ప్రపంచం నుంచి వింటూ ఉన్నాడు. ఈ విధంగా మనిషి తన ఇంద్రియాలన్నిటితోటి రోజంతా బాహ్య ప్రపంచంతోటే సంబంధం పెట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు చేసే కర్మలను మనం బాహ్య ప్రపంచం వైపు కాకుండా మన అంతర్గత ప్రపంచం వైపు, అంటే మన మనసు వైపుకు ఎప్పుడైతే మరలుస్తామో, అప్పుడు ఆత్మ పరిశీలన ప్రారంభమవుతుంది. ఆత్మ పరిశీలన అంటే భగవంతుడు ఇచ్చినటువంటి మనసు అనే మూడవ నేత్రంతో అంతర్ముఖాన్ని ఎప్పుడైతే మనం చూసుకుంటామో, ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు నేను ఏం మాట్లాడాను, ఏమేమి ఆలోచించాను, నాకు ఎదురుపడ్డ వారి గురించి నా సంకల్పాలు ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అంటూ మనము మన అంతరం వైపుకి మన మనసు అనే నేత్రాన్ని మరల్చుకున్నప్పుడు మనల్ని పరిశీలించుకుంటాము. ఇలా మన అంతరం వైపు మనసుని మరల్చుకోనంత కాలము బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్న కారణంగా ఆత్మ ప్రగతి ఎటువైపు వెళ్తుంది అన్నది మర్చిపోతూ ఉంటాము. అలాగే రోజంతా బయట విషయాలను వింటున్న ఈ చెవులు ఒక్కసారి అంతరాత్మ ఏం చెప్తుంది అన్నది కూడా వినగలిగినప్పుడు, ప్రతి మనిషికి అంతరాత్మ ఒకటి ఉంది అన్నది మనందరికీ తెలిసిన విషయమే. మనం తప్పు చేస్తుంటే మన అంతరాత్మ మనకు చెప్తుంది, అలా చేయొద్దు, ఇలా చేయాలి అని మనకి ఎంతో మనల్ని జాగ్రత్త పరుస్తూ ఉంటుంది. మనిషి చేసే ప్రతి పనిని అంతరాత్మ గమనిస్తూ ఉంటుంది. ఒకవేళ మనిషి తప్పు చేస్తే ఖచ్చితంగా అది వారిస్తూ, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, మంచి పని చేయాలి, దీనివల్ల ఇలా ఉంటుంది అని అంతరాత్మ ఎప్పుడూ వారిస్తూనే ఉంటుంది. కానీ ఆ అంతరాత్మ చెప్పేది వినాలి కదా మనిషి, అది ఎప్పుడు వీలవుతుంది? ఎప్పుడైతే మనిషి ఈ అంతర్ముఖత అనే సుగుణాన్ని తన జీవితంలో నింపుకుంటాడో అప్పుడే ఇది వీలవుతుంది. అందుకే భగవంతుడు మనందరికీ పదే పదే చెప్పే విషయం ఏంటి అంటే, మీరు అంతర్ముఖి అవ్వండి అని. అడవిలో ఒక గుహ ఉందనుకుందాం. అడవిలో ఎన్ని క్రూర మృగాలు తిరుగుతున్నా కూడా ఒక సాధు పుంగవుడు సురక్షితంగా ఉంటూ తన తపస్సును ప్రశాంతంగా కొనసాగించాలి కాబట్టి ఒక గుహను ఎంచుకొని ఆ గుహలో కూర్చొని తపస్సు చేస్తాడు. అదేవిధంగా ఈ అంతర్ముఖత అనేది కూడా మనకి ఒక గుహలాగా పనికొస్తుంది అని భగవంతుడు చెప్తాడు. బాహ్య ప్రపంచంలో అన్నీ మనం అనుకున్నట్లుగానే జరగవు.
అనుకోని పరిస్థితులు ఎదురవ్వడమే జీవితము అంటే. అటువంటి జీవితాన్ని తట్టుకొని మనల్ని మనం సురక్షితంగా మన మనసుని, మనసులో ఉన్న సుగుణాల ఖజానాను కూడా సంరక్షించుకుంటూ జీవితాన్ని గడపాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ అంతర్ముఖత అనే గుహ కావాల్సిందే. అందుకే ప్రజాపిత బ్రహ్మకుమారి శీశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఒక చక్కని నియమాన్ని పాటిస్తూ ఉంటాము. ఉదయం లేచిన తర్వాత ప్రతి 2 గంటలకి ఒకసారి ఈ అంతర్ముఖత అనే గుణాన్ని అభ్యాసం చేస్తూ ఉంటాము. అంటే మన మనసులో ఎన్నో సంకల్పాలు, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ సంకల్పాల ట్రాఫిక్ని కొద్దిసేపటికి 1-2 నిమిషాలు ఆపి మన అంతర్ముఖాన్ని చూసుకొని, ఈ 2 గంటల్లో నేను ఏం చేశాను, తర్వాత వచ్చే 2 గంటల్లో నేను ఏం చెయ్యాలి, ఒకవేళ ఇప్పటి వరకు నేను ఏదైనా తప్పు చేస్తే తర్వాత వచ్చే 2 గంటల్లో దాన్ని నేను ఎలా సరిదిద్దుకోవాలి అంటూ ప్రశాంతంగా 1-2 నిమిషాలు ఆత్మ పరిశీలన చేసుకుంటూ పరమాత్మ స్మృతిలో గడిపినప్పుడు మనిషికి ఎంతో జ్ఞానోదయం కలుగుతుంది. ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే తన తప్పులు తనకి అర్థమైపోతాయి. వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తే మరో వ్యక్తి వచ్చి నువ్వు తప్పు చేశావు అని చెప్తే అది ఆ వ్యక్తి తట్టుకోలేడు, తన అహం దెబ్బతిన్నట్లుగా భావిస్తాడు. ఎదుటి వాళ్ళు చెప్తే తట్టుకోలేని పరిస్థితి వ్యక్తికి ఉన్నప్పుడు వాళ్ళ చేత చెప్పించుకోకుండానే తనకు తానే ఆత్మవిశ్లేషణ చేసుకుని అంతర్ముఖి అనే గుహలో 2 నిమిషాలు ఏకాంతంగా కూర్చొని తనను తాను పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకొని నాడు రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. నేనేం చేస్తున్నాను అంటే కేవలం బాహ్యమైనటువంటి పనుల గురించిన లిస్టు మాత్రమే ఇస్తూ ఉంటాము. ఈరోజు ఉద్యోగానికి వెళ్ళాలి, ఈరోజు ప్రమోషన్ ఉంది, ఈరోజు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటూ బాహ్యమైనటువంటి లిస్టు మాత్రమే మనం ఇస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనం అంతర్ముఖిగా ఉంటామో అప్పుడు నిజమైన యోగి జీవితాన్ని మనం గడుపుతాం. యోగి జీవితం అంటే ఏదో పెద్ద కష్టమైన జీవితం అని అనుకోవాల్సిన అవసరం లేదు. నిరంతరం ఆత్మవిశ్లేషణ చేసుకుంటూ ఎప్పుడైతే అంతర్ముఖత అన్న గుహలో ఉంటూ తనను తానే సరిదిద్దుకుంటూ ఉంటాడో అతడే నిజమైన యోగి, అతడే అంతర్ముఖి అని చెప్పచ్చు. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. మనల్ని అవమానపరిచిన వారిని కూడా చిరునవ్వుల పుష్పాలతో అభినందించాలి.